భూగోళంపై ఒక దేశమో లేక ఒక ప్రదేశమో ఎక్కడ ఉన్నారో చెప్పడాన్ని ఉనికి అంటాం. ఒక దేశమో లేక ఒక ప్రదేశం యొక్క ఉనికిని మనం అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో నిర్ధారిస్తాం. ఇప్పుడు మనం మన దేశ ఉనికికి సంబంధించి కొన్ని విశేషాలను చెప్పుకుందాం. భారతదేశ ఉనికిని గురించి తెలుపండి. భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య, ఉత్తర దక్షిణాలుగాను 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య తూర్పు పడమరలుగా పూర్తిగా పూర్వార్ధగోళంలో ఉన్నది. ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉన్నది. దక్షిణాసియాలో ప్రధాన దేశము. ఉనికి అమెరికను బట్టి భారతదేశానికి ఉత్తరం వైపు అతిపెద్ద భూభాగము ఆసియా, దక్షిణం వైపు అతిపెద్ద సముద్ర భాగము హిందూ మహాసముద్రం ఉన్నాయి. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయడంలో ఈ ప్రత్యేకమైన ఉనికి ఒక ముఖ్యమైన అంశము. అక్షాంశాలలో ఒక ప్రధాన అక్షాంశమైన 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కట రేఖ భారతదేశం మధ్య భాగం గుండా పోతుంది. కర్కట రేఖ శీతోష్ణ స్థితి పరంగా భారతదేశాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజిస్తుంది.